Welcome to our channel. Friends, manaki Telangana state lo unna 20 urban and rural sub centers evaithe unnayi vatini health and wellness centers ga convert cheyadam kosam aithe manaki MLHPs ni district wise aithe recruitment cheyadaniki district wise official notifications aithe issue chestunnaru. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి పేపర్ అడ్వర్టైజ్మెంట్ అయితే వచ్చింది. మనకి 956 వేకెన్సీస్ అని చెప్పారు. కాకపోతే ఇవి అంతకన్నా ఎక్కువ అయితే ఉన్నాయి ఈ డిస్ట్రిక్ట్ వైజ్ చూసుకుంటే. దీనికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అండ్ అప్లికేషన్ ఫామ్ లింక్స్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఏది ఇచ్చారు మనం కన్సర్న్డ్ డిఎంహెచ్ఓస్లో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆఫీస్లో అయితే ఇన్ పర్సన్ లేదంటే రిజిస్టర్ పోస్ట్లో అయితే పంపమని అఫీషియల్ నోటిఫికేషన్లో అయితే మనకి గైడ్లైన్స్లు ఇవ్వడం జరిగింది. అది డిస్ట్రిక్ట్ వైజ్ లింక్స్ నోటిఫికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని అయితే మనం అక్కడ అప్లికేషన్ ఫామ్స్ అయితే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే అన్ని నోటిఫికేషన్స్కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్ రిసిప్ట్ అయితే మనకి 17 సెప్టెంబర్ 2022 అయితే ఇచ్చారు. 17/9/2022 సాయంకాలం 5 లోపు అయితే మనం వాళ్ళకి చేరేలాగా లేకపోతే ఇన్ పర్సన్ అయితే అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసి మనం ఎక్నాలజ్మెంట్ అయితే తీసుకోవచ్చు. మనకి ఎక్నాలజ్మెంట్ స్లిప్ కూడా మనకి అప్లికేషన్ ఫామ్ కింద ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్స్ వెరిఫికేషన్ అయితే మనకి 18 to 28 సెప్టెంబర్ వరకు చేస్తారు. ఇంకా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే మనకి 29 సెప్టెంబర్ ఆయా డిస్ట్రిక్ట్ వెబ్సైట్స్లో అయితే పెట్టడం జరుగుతుంది. ఇంకా మన అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఒక రోజులో అయితే స్వీకరిస్తారు. 30 సెప్టెంబర్ 2022 అనమాట. ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో మనకి 3 అక్టోబర్ 2022 అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ MLHPs మహబూబాబాద్లో 50 అయితే ఉన్నాయి. కామారెడ్లో 81 అయితే ఉన్నాయి. ఇంకా జయశంకర్ భూపాలపల్లి 27, జగిత్యాల 51, ఇంకా భద్రాద్రి కొత్తగూడెం 103, ఇంకా మంచిర్యాల 37, ములుగు 30, నాగర్ కర్నూల్ 41, నిర్మల్ 37, ఆదిలాబాద్ 53, ఇంకా రాజన్న సిరిసిల్లలో 27, పెద్దపల్లి 29, నారాయణపేట 37, యాదాద్రి భువనగిరి 27, సూర్యాపేట 34 అండ్ సంగారెడ్డి 102, సిద్దిపేట 82, గద్వాల్ 26, నల్గొండ 96, వరంగల్ 30, ఖమ్మం 35, మెదక్ 68, నిజామాబాద్ 97, హన్మకొండ 8. ఇంకా మనకి అదర్ డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఈ డిస్ట్రిక్ట్ వెబ్సైట్లో అయితే వెతకడం జరిగింది. అక్కడైతే ఈ రోజుకైతే ఇప్పటి ఈ టైంకి అయితే లేదు. బహుశా అది ఏమన్నా అప్లోడ్ చేస్తారేమో తెలియదు. ఫ్రెండ్స్ ఈ ఉన్నంత వరకు అయితే ఈ లింక్స్ కింద ఇవ్వడం జరిగింది. ఇక మనకి దీనికి సంబంధించి మన శాలరీస్ అయితే MBBS ఈ BAMF చేసిన వాళ్ళకైతే 40,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా BSc GNM చేసిన వాళ్ళకైతే 29,900 రూపీస్ అయితే పర్ మంత్ కన్సాలిడేటెడ్ పే అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీస్ కాబట్టి. ఇంకా మనకి అప్పర్ ఏజ్ వచ్చేసరికి 18 to 44 ఇయర్స్ అయితే ఇచ్చారు. మనకి కట్ ఆఫ్ డేట్ అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి 5 ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి అండ్ 10 ఇయర్స్ ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి MBBS ఆర్ BAMS అయితే అడుగుతున్నారు. ఇంకా కూడా ఈ వీళ్ళైతే మనకి మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అనమాట. ఈ BAMS వచ్చేసరికి మన ఇండియన్ కౌన్సిల్లో అయితే కంపల్సరిగా రిజిస్టర్డ్ అయితే అయి ఉండాలి. అయితే మనకి ఈ MBBS BAMS క్యాండిడేట్స్ కనుక అవైలబుల్ కాకపోతే ఈ బిఎస్సి నర్సింగ్ GNM క్యాండిడేట్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు బిఎస్సి నర్సింగ్ ఎవరైతే ఉన్నారో ఈ 2020 తర్వాత చేసిన వాళ్ళకైతే ఈ బ్రిడ్జ్ కోర్స్ అయితే అవసరం లేదు. ఈ కమ్యూనిటీ హెల్త్లో ఎవరైతే ఈ 2020కి ముందు బిఎస్సి చేశారో ఈ కమ్యూనిటీ హెల్త్ బ్రిడ్జి కోర్స్ సర్టిఫికెట్ అయితే ఉండాలి.
ఇంకా కూడా మనకి ఫీజ్ అయితే మనకి కొన్ని నోటిఫికేషన్స్లో ఇవ్వడం జరిగింది, కొన్ని నోటిఫికేషన్స్లో అయితే ఫీజు విషయం అయితే మెన్షన్ చేయడం జరగలేదు. అందుకని ప్రతి నోటిఫికేషన్ ఏ జిల్లాకి ఆ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని జాగ్రత్తగా ఫీజు ఉంటే కనుక ఫీజు పే చేసి అప్లికేషన్ ఫామ్తో మనం దాన్ని ఎంక్లోజ్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మన అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి సెలక్షన్ అయితే మనకి సెలక్షన్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ పర్సంటేజ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ఆల్ ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్ ఆర్ బిఏఎంఎస్ ఆర్ బిఎస్సి నర్సింగ్ ఆర్ జిఏఎన్ఎం అని ఇచ్చారనమాట. మనకి కంబైన్డ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ ఆధారంగా అయితే సెలక్షన్ చేస్తారు. ఇంకా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆ కేటగిరీ వైజ్. ఇంకా దీనికి సంబంధించి మన సర్టిఫికేట్స్ అయితే ఇవి ఎంక్లూడ్ చేయమని చెప్తున్నారు. ఇంకా ఎస్ఎస్సీ ఆర్ ఈక్వలెంట్ అనమాట, 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఆర్ 10+2. ఇంకా మనకి బేసిక్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఎంబీబీఎస్ ఆర్ బిఏఎంఎస్ ఆర్ బిఎస్సీ ఆర్ జిఎన్ఎం ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో జీరాక్స్ కాపీస్ వాటి మీద మనం సెల్ఫ్ అటెస్టేట్ చేసుకొని అయితే పెట్టాలి. ఇవన్నీ కూడా వన్ బై వన్ మనం పెట్టేసి నెంబరింగ్ ఇచ్చేసి మనం సెల్ఫ్ అటెస్టేట్ చేసే చేయాలి. ఇంకా మార్క్స్ మెమో ఆఫ్ ఆల్ 3 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్. ఇంకా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్స్, ఇండియన్ కౌన్సిల్ కానీ లేకపోతే తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కాపీస్, ఇంకా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కన్సర్న్డ్ తహసీల్దార్ లేదా ఎంఆర్ఓ నుంచి తీసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఇంకా కూడాను స్టడీ సర్టిఫికేట్ మన 1st to 7th వరకు అయితే మనం ఈ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే మన అప్లికేషన్లో కూడాను దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, మనం ఎక్కడ చదివాము ఏ ఇయర్లో చదివాము అనేది. ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడాను మనం వాటి ఎంక్లో చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంకా 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మన అప్లికేషన్ మా ఫామ్ మీద అయితే పేస్ట్ చేయాలి. ఇంకా ఎక్నాలజ్మెంట్ కార్డు అప్లికేషన్ కింద అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కూడాను ఇంకా సిపిసిహెచ్ ఈ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే దానికి సంబంధించినటువంటి కాపీస్, ఇంకా కూడాను అవి కూడాను మనం ఎంక్లోజ్ చేయాలి. ఇక్కడైతే మనకి ఇంపార్టెంట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్. సపోజ్ మనం నిర్మల్ తీసుకుంటే మనకి దీని మీద క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది. ఆ డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది, నిర్మల్ .telangana.gov.in. ఇలాగ మనకి అన్ని డిస్ట్రిక్ట్స్ సంబంధించి ఇలాగ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇది ఓన్లీ ఆ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి, ఎందుకంటే మనకి డిస్ట్రిక్ట్ వైజ్ ఫీజు ఆ డీటెయిల్స్ అంటే మనకి చేంజ్ అయిపోతున్నాయి, అంటే మన వ్యారీ అయిపోతున్నాయి. కాబట్టి మనం ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అయితే మనం చెక్ చేసుకొని అయితే మన అప్లికేషన్ ఫామ్స్ ఆ ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి నిర్మల్కి సంబంధించి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంబీబీఎస్ అండ్ బిఏఎంఎస్ డాక్టర్స్ ఆర్ మల్టీ జోనల్ అండ్ స్టాఫ్ నర్సెస్ ఆర్ జోనల్ పోస్ట్స్ అని ఇచ్చారు. ఇంకా మనకి మెడికల్ ఆఫీసర్స్ ఎంబీబీఎస్కి ఎంబీబీఎస్ అండ్ రిజిస్టర్డ్ విత్ టీఎస్ మెడికల్ కౌన్సిల్ అని ఇచ్చారు. ఇంకా మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదాకి సంబంధించి బిఏఎంఎస్, ఇంకా కూడాను రిజిస్టర్డ్ విత్ బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అది ఇచ్చారనమాట. మెడికల్ కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయితే అయ్యే ఉండాలి. ఇంకా కూడాను మనకి ఇక్కడ స్టాఫ్ నర్స్ విత్ బిఎస్సి నర్సింగ్ హూ హ్యావ్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ 2022 ఆన్వర్డ్స్, 2020 తర్వాత బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు అయితే బిఎస్సి నర్సింగ్ ప్లస్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఫర్ డిఎస్ బిఫోర్ 2020కి ముందు అయితే మనం 2020కి ముందు బిఎస్సి నర్సింగ్ చేసిన వాళ్ళు అయితే బిఎస్సి నర్సింగ్ ప్లస్ రిజిస్టర్డ్ విత్ కౌన్సిల్ ఆఫ్ డిఎస్ అండ్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 6 మంత్స్ బ్రిడ్జ్ కోర్స్ సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్స్ ఏదైతే ఉందో మన కమ్యూనిటీ హెల్త్లో అదైతే 6 మంత్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి ప్లస్ బిఎస్సి నర్సింగ్. ఎవరికంటే 2020కి ముందు ఎవరైతే బిఎస్సి నర్సింగ్ చేశారో వాళ్ళకి ఇంకా జిఎన్ఎంకి సంబంధించి జిఎన్ఎం ప్లస్ టిఎస్ మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్, ఇంకా కూడాను సిపిసిహెచ్ బ్రిడ్జ్ కోర్సు ఇదైతే మనకి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసరికి 18 to 44 ఇయర్స్ యాజ్ ఆన్ 1st July 2022 అయితే ఇచ్చారు ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ పిహెచ్ క్యాండిడేట్స్ 10 ఇయర్స్, ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్
దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే ఎంఎల్హెచ్ ఫీజ్ ఎంబీబీఎస్ అండ్ బీఏఎంఎస్ డాక్టర్స్కి అయితే 300 రూపీస్ అయితే ఇచ్చారు. ఇంకా స్టాఫ్ నర్స్కి అయితే మనకి 200 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ ఫీజ్ అయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నిర్మల్ అనే పేరు మీద అయితే మనం టీడీ తీయాలి. ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ సబ్మిషన్ కోసం అయితే ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది 7. ఇవన్నీ అయితే మనం ఎంక్లోజ్ అయితే చేయాలి. దీనికి సంబంధించి మన అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ నెంబర్ 482/2022 డిఎంహెచ్పి నిర్మల్ అనమాట. ఇది ఓన్లీ ఈ డిస్ట్రిక్ట్ సంబంధించి, ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ అయితే మన అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. సిగ్నేచర్ ఏం అడగలేదు కాబట్టి అవసరం లేదు. ప్లీజ్ ఎఫిక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నారు అంతే. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే రాయాలి 10th క్లాస్ ప్రకారం. ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు అయితే స్పౌజ్ నేమ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంకా జెండర్ మేల్ ఫీమేలా ఏది అప్లికబుల్ అయితే అది టిక్ చేయాలి. ఇంకా కూడా మన కమ్యూనిటీ స్టేటస్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ ఏది అప్లికబుల్ అయితే అది టిక్ చేయాలన్నమాట. ఇంకా మనం ఇన్ కేస్ ఆఫ్ బీసీ వెదర్ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్ ఎన్సిఎల్ ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళు అయితే కనుక దానికి సంబంధించి ఎస్ పెట్టుకోవాలి. ఇక్కడ వెదర్ ఫిజికలీ హ్యాండిక్యాప్ పిహెచ్ క్యాండిడేట్స్ ఇది ఎస్ పెట్టాలి. ఇంకా ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ వెదర్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే ఇది ఎస్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే ఇక్కడ రాయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ తప్పులు లేకుండా మెన్షన్ చేయాలి. ఎందుకంటే మన కమ్యూనికేషన్ కోసం ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు మనం డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు చదివాము రెగ్యులరా ప్రైవేటా అది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. రెగ్యులర్ అయితే రెగ్యులర్ అని రాయాలి, ప్రైవేట్ అయితే ప్రైవేట్ అని రాయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ స్కూల్ రాయాలి, డిస్ట్రిక్ట్ ఆఫ్ స్కూల్ మనం ఏ స్కూల్లో చదివాము అలాగనమాట. మనం 4 ఇయర్స్ ఎక్కడైతే రెగ్యులర్గా చదివామో అది మన యొక్క ఇది అవుతుంది. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ మనం ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, బీఎస్సీ అయితే బీఎస్సీ, జిఎన్ఎం అయితే జిఎన్ఎం, ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యాము, నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజీలో చదివాము, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ కింద మనం చదివాము. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, డీటెయిల్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ డేట్ అయితే ఇవ్వాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద కౌన్సిల్ వేర్ రిజిస్టర్డ్ మనం ఎక్కడ అదే ఇండియన్ కౌన్సిలా తెలంగాణ మెడికల్ కౌన్సిలా దాని ప్రకారం అయితే మనం ఈ ఇక్కడ అయితే ఎంటర్ చేయాలి. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ మార్క్స్ ఇన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. టోటల్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని పర్సెంటేజ్ వచ్చింది మనకి, ఎంబీబీఎస్ అయితే ఎంబీబీఎస్, బీఎస్సీ అయితే బీఎస్సీ, జిఎన్ఎం అయితే జిఎన్ఎం. ఇక్కడైతే మనం అప్లికేషన్ ఫీజు 300 200 ఎంత పే చేసామో దాని అక్కడ అమౌంట్ అయితే ఇవ్వాలి. మెండ్ డ్రాన్ అని చెప్పేసి దాని ప్రకారం ఇక్కడ రాయాలి. అది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే రాయాలి. ఇక్కడైతే డిమాండ్ ఆఫ్ నెంబర్ వేయాలి, ఇక్కడ డీడీ డేట్ వేయాలి, ఇక్కడ నేమ్ ఆఫ్ ద బ్రాంచ్ అండ్ బ్యాంక్ ఏదైతే ఎక్కడైతే మనం డీడీని తీసుకున్నాం దానికి సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇదైతే మనం ఏ పేరుతో మనం డీడీ తీసామో ఆ డిస్ట్రిక్ట్ అవి అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ డీడీ పర్టికులర్స్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అయితే ఇక్కడ సైన్ చేసుకోవాలి. ఇక్కడ డేటెడ్ ఏ డేట్ అయితే మనం అప్లికేషన్ ఫిల్ చేసాం ఆ డేట్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంక్లోజర్స్ మనకి అక్కడ అప్లికేషన్ ఫామ్లో ఇచ్చారు కదా మనకి నోటిఫికేషన్లో చివరిలో ఈ 7 ఈ ఇక్కడైతే మనం అవన్నీ మెన్షన్ చేయాలి. మనం ఎంక్లోజ్ చేసిన అదే సీక్వెన్స్లో అప్లికేషన్ వెనకాల పెట్టి వాటికి నెంబరింగ్ ఇచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసుకోవటం అనేది బెటర్. ఇంకా ఎక్నాలజ్మెంట్ టు ద క్యాండిడేట్ అనమాట, ఇది కూడా మనం సెపరేట్ పేజీలో మనం ఫిల్ చేసి అయితే మనం ఎంక్లోజ్ చేయాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇంకా ఫాదర్స్ నేమ్ లేదంటే హస్బెండ్ నేమ్ ఇంకా డేట్ ఆఫ్ ఎక్నాలజ్మెంట్ వాళ్ళు అయితే చేస్తారు. ఇక్కడ రిసీవ్డ్ బై వాళ్ళు సైన్ చేసి సిగ్నేచర్ స్టాంప్ వేసి ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ నోటిఫికేషన్
ఇంకొకటి మనకి అప్లికేషన్ ఫామ్స్ అయితే అవైలబుల్ అవుతున్నాయి. ఆ నోటిఫికేషన్ ప్రకారం ఎవరికి డీడీ తీయాలి, ఎంత అమౌంట్ డీడీ తీయాలి, ఏ అడ్రస్కి మనం సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అనేది ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం అయితే మనం సబ్మిట్ చేయాలి.